ప్రేమకి భాష మతం ఏ భేదాలు లేవు. ఎక్కడో కర్ణాటకకి చెందిన అమ్మాయి ఐశ్వర్యరాయ్, ముంబైలో పుట్టి పెరిగిన అభిషేక్ బచ్చన్, వాళ్ళది యాక్చువల్లీ యూపీ. వాళ్ళిద్దరూ ఎలా కలిశారనేది చూద్దాం. ఫస్ట్, ఐశ్వర్యరాయ్ అమితాబ్ బచ్చన్తో యాక్ట్ చేస్తున్నప్పుడు మృత్యుదాత మూవీలో స్విట్జర్లాండ్లో ఫస్ట్ అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ని చూశాడు. దాని తర్వాత తన ఫ్రెండ్ అయిన బాబీ డయల్ ఆర్ ప్యార్ హోగ్యా షూటింగ్లో ఐశ్వర్యరాయ్ని చూసి తనతో పాటు డిన్నర్ కూడా చేశారు. ఎందుకంటే క్రూ అక్కడ డిన్నర్ చేస్తుంటే బాబీ డయల్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ కలిసి డిన్నర్ చేశారు. అది అప్పటికి అయిపోయింది. దాని తర్వాత వీళ్ళిద్దరి ఫస్ట్ మూవీ బంటీ ఆర్ బబ్లీ 2005లో వచ్చింది. అమ్ము కజ్రారే సాంగ్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ చాలా డిఫరెంట్గా అనిపించింది. వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు అప్పటికే లైట్గా. దాని తర్వాత ఉమ్రోజాన్, గురు, ధూమ్ టూ చేశారు. ధూమ్ టూ అప్పుడే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఇద్దరు మనసులో అనుకున్నారు. గురు ప్రీమియర్ షో కెనడాలో అయింది, అది టొరంటోలో అయింది. అప్పుడే అభిషేక్ బచ్చన్ తనకి న్యూయార్క్లో తను ఫస్ట్ టైం సినిమా షూటింగ్ అప్పుడు ఏ హోటల్లో అయితే ఐ లవ్ యూ చెప్పారో అదే దాంట్లో చెప్పాలని ఐశ్వర్యకి ప్రిపేర్ అయ్యి అదే హోటల్ రూమ్ బుక్ చేసుకుని ఆ హోటల్కి తీసుకెళ్ళి బాల్కనీలో నిల్చుని బాల్కనీలో చెప్పారు ఆ మూవీలో. బాల్కనీలో నీస్ మీద బెండ్ అయ్యి మోకాళ్ళ మీద ఉంగి ఇలా ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ, విల్ యూ మ్యారీ మీ అని చెప్పారు. తను ఒప్పుకున్నారు. ఐశ్వర్యరాయ్ 3 ఏళ్ళు పెద్దది అభిషేక్ బచ్చన్ కంటే. ఐశ్వర్యరాయ్ 73లో పుట్టింది, అభిషేక్ బచ్చన్ 76లో పుట్టారు. ఇంట్లో ఒప్పించి వాళ్ళు ఎంగేజ్మెంట్ 2007 14th January చేసుకున్నారు. దాని తర్వాత వాళ్ళ పెళ్ళి April 20th 2007లో అయింది. వాళ్ళు చాలా హ్యాపీగా అప్పటి నుంచి ఉంటున్నారు. వాళ్ళ పెళ్ళికైన డ్రెస్సులు ఖరీదు అప్పట్లోనే ఎంతో, ఒక వీడియో చేసుకుందాం మనం. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి.